లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ గారు, మొదటి ప్రశ్న, ప్రేమ విఫలమైతే హిస్టీరియా రోగులుగా మారుతారా? ప్రేమ విఫలమైతే హిస్టీరియా రోగులు పాపం అవుతారంటే అందరూ అవ్వాలి లేదండి. అయితే చాలామంది డిప్రెషన్లో అవుతారు. నిజంగా చాలా గాఢంగా ప్రేమించారనుకోండి, ఆ ప్రేమ దాన్ని ఆ ప్రేమకి దూరం అవ్వడం అనేది మనసు భరించలేదు. ఆ భరించలేక ఒక్కోసారి అమ్మాయి కానొచ్చు, అబ్బాయి కాదనప్పుడు చాలా ఇదిగా మనసు అయిపోయి డిప్రెషన్, ఎవరితో కలవరు, చచ్చిపోవాలనే ఫీలింగ్స్ వస్తాయి. నిజంగా చచ్చిపోతుంటారు కూడా, సూసైడ్ చేసుకుంటుంటారు. అంటే ఆ బాధని తట్టుకోలేరు వాళ్ళు. ఇక మనసు అందుకు అంతా ఇంక ఈ ప్రపంచం అంతా శూన్యంలా కనిపిస్తుంది వాళ్ళకి, అది డిప్రెషన్ వచ్చేస్తుంది. అలా కాకుండా కొంతమంది ఆడవాళ్ళు, ముఖ్యంగా మగవాళ్ళు కాదు కానీ ఆడవాళ్ళు, ఆ ప్రేమలో వైఫల్యాన్ని తట్టుకోలేక ఏ ఇంకోటి చెప్పుకోలేక బాధపడుతూ వాళ్ళ మనసులో బాధ హిస్టీరియా ఫిట్స్ రూపంలో బయటపడుతుంది. హిస్టీరియా ఫిట్స్, హిస్టీరియా అంటే ఇంకేం లేదు, మనసులో ఏదో చెప్పలేని బాధ ఉంటుంది, ఎగని దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. అప్పుడు మనసు ఫిట్స్ రూపంలోనో కళ్ళు కనబడినట్లు అనిపించడం అవన్నీ ఉండవు. అవన్నీ ఒక రకమైన హిస్టీరియా కన్వర్షన్ అంటాం. ఇంకొక రూపంలో హిస్టీరియా డిసోసియేషన్ అంటాం, ఇంకో రూపంలో అలా వస్తాయన్నమాట. ఇవి మానసిక జబ్బు అది. అంతే, ప్రేమ విఫలమైన ప్రతి వాళ్ళకి హిస్టీరియా రావడం లేదు. ముఖ్యంగా లేడీస్ మగవాళ్ళు ఉండదు, మగవాళ్ళు ఇంకో రకంగా అవుతారు. కానీ గాఢంగా ప్రేమించిన వాళ్ళు మాత్రం ఆ ప్రేమ దెబ్బతింటే, విఫలమైతే నిజంగా బాధ, చాలా బాధ, మనసు తిప్పుకోవడం చాలా కష్టం, చాలా కష్టం మనసు తిప్పుకోవడం అనేది. అయితే కాలమే గాయం మానుస్తుంది అన్నట్లుగా వాళ్ళు తర్వాత మాంటారు విషయం. కానీ మనసు పారేసుకుంటే మాత్రం ఇంకా అక్కడ మనసు ఉండదు, ఇంక మిగిలేదది బాధే. అంతే, అలా ఉంటుంది. కానీ హిస్టరీ అనేది కేవలం మనసు తొక్కే తప్పుడుతోవే, అంతే ఇంకేం కాదు. హిస్టరీ అయితే హిస్టీరియా వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమలో ఏదో వైఫల్యం పొందారనుకుంటే కూడా తప్పు. ఇతర బాధలు ఉండొచ్చు, ఇంట్లో గొడవలు ఉండొచ్చు, తోడికోళ్ళ మీద గొడవ ఉండొచ్చు, భార్యాభర్త మీద గొడవ ఉండొచ్చు, భర్త పెద్ద తాగుబోతు జోదగడవచ్చు, వాడు చూసుకోవట్లేదు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, రకరకాల అయితే కోరుకుంది అవ్వకపోవచ్చు. బాగా ఏదో చదువుకుందాం, ఏదో అవుదాం ఉంటారు. నేను చదువులేపాడు, ఆడపిల్ల నోట్స్ కూర్చో అని చెప్పి పెళ్లి చేశారనుకోండి, తనకేమో ఏదో పెద్ద చదువుకోవాలి, తక్కిన ఆ స్త్రీలాగా తాను కూడా ఒక ఇండిపెండెంట్ తయారయ్యి జాబ్లో జాయిన్ అవ్వాలి, తన వ్యక్తిత్వాన్ని చూపించుకోవాలని కొన్ని లేడీస్ అనుకుంటారు, చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం చేయాలి, నేను మంచి నాదంటూ నేను చూపించుకోవాలి, నేనుంటూ కాబట్టి నా ప్రత్యేక వ్యక్తిని చూపించాలి. ఈలోపు ఏ ఇంటర్మీడియట్ అవ్వగాను, బీఏ అయిపోగాను, వెంటనే ఇంట్లోకి చదువులేసి అందరు ఇళ్ళు కూర్చోంటారు, ఎవరినో చాంట కట్టేస్తారు. అప్పుడు అలాంటి చోట్ల ఫిట్స్, హిస్టీరియా ఫిట్స్ వస్తాయి. వస్తే ఈమె ఎవరితో ప్రేమించింది, ఆ ప్రేమించబట్టి ఇలాగ ఫిట్స్ వస్తుంది అనుకుంటే పొరపాటు, అది కాదు. ఆమె అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో మనసు విఫలమైపోయి మనసు పక్కతో తొక్కి దానివల్ల హిస్టీరియా వస్తుంది. ఇష్టం అనేది మనసు ఎక్కే తప్పుడుతావా, అంటే ఆ మనసులోని బాధని ఇంకొక రూపంలో, ఈ రూపంలో వ్యక్తీకరిస్తుంది. ఒకరి మాట గుర్తించాలి, హిస్టరీ అంటే తప్పకుండా వాళ్ళు ఏదో సమస్య ఉంది, చెప్పుకోలేని సమస్య ఉంది, చెప్పుకోలేని బాధ ఉంది, అది మనం గుర్తించి చేస్తే పరిష్కారం అవుతుంది. అంచేత దానికి కౌన్సిలింగ్ కావాలి. హిస్టరీకి మందులు కాదు, కావాల్సింది కౌన్సిలింగ్. వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తే అది బయటపడితే బాగుంటుంది. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదా, మరి నెక్స్ట్ మెయిల్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరో ప్రశ్న, స్త్రీలు ఫోర్నోగ్రఫీకి ఇష్టపడతారా ఇష్టపడరా? స్త్రీలు కూడా దాదాపు 30-40% స్త్రీలు ఫోర్నోగ్రఫీ ఇష్టపడతారు. సర్వే, చాలా సర్వేలు జరిగాయి. ఆ సర్వేలు చేసిన దాంట్లో 30-40% మెలిసి పెడతారు. బాగా చూసి దాంట్లో ఆనందం పొందుతూ మగవాడు ఏ రంగం అయితే చూస్తూ సెక్షువల్ ఎక్సైట్ అయ్యి ఆ రంగా సెక్స్లో పాల్గొవాలని ఎలా అనుకుంటారో ఆడవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. నో డిఫరెన్స్, అక్కడ మేల్ ఫీమేల్.
కానీ మగవాళ్ళంత ఎక్కువ మంది స్త్రీలు పోనీ చూడరు. ఇక మెంటాలిటీ ఏంటంటే సెక్స్ విషయంలో హ్యూమన్ రిలేషన్స్, మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్లో ఓ తేడా ఉంది. మగవాడు తన రొమాంటిక్ రిలేషన్స్లోనండి, సెక్షువల్ రిలేషన్స్లో కానివ్వండి, ఈ ఆల్వేస్ వాంట్స్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్. సెక్స్లో పాల్గొని, లైంగికంగా పాల్గొని దాంట్లో ఆనందం పొందాలి అని మగవాడు కొట్టుకుపోతాడు. అది మగవాడు సైకాలజీ. సెక్స్లో పాల్గొవాలి, ఆమెతో శారీరకంగా అనుభవించాలి, ఆమెను వాటేసుకోవాలి, ముద్దులు పెట్టుకోవాలి, గట్టియాలి, అంగప్రవేశం చెప్పాలి, స్టోక్స్ ఇవ్వాలి అని వాడంతా వాడి మైండ్ సెట్ అంతా అలా ఉంటుంది మగవాడిది. ఆడదాంతా అలా చేయాలి. తన మనసు తనకి దగ్గరికి వస్తే, తన మనసు పడి వస్తే, అమ్మాయితో ఏ ఆడపిల్లైనా మనసు పడి దగ్గరికి వస్తే వెంటనే ఆయన కోరుకునేది సెక్సే, మగవాడు కోరుకునేది. ఆడదలా కాదు, ఆడదానికి ఒక లాలిత్యం ఉంటుంది ఆమె శృంగారంలో. తను గట్టిగా ముద్దు పెట్టుకోవాలి, హగ్ చేయాలి, చాలా మాన చక్క చత్తీగా మాట్లాడాలి, తను ఉల్లాసపరచాలి, తన చేతిలో చేసుకుని గొంతులు వేయాలి, డ్యాన్స్ వేయాలి, లేకపోతే ఎక్కడ పరుగులు తీయాలి, ఒక ఎక్కడికో వెళ్ళాలి అని ఆ రంగా ఒక రకమైన రొమాన్స్, రొమాంటిక్ ఇది మన సెక్సువల్ రిలేషన్స్ కాక మానసికమైన ఒక ఇంటిమసీ, చెప్పాలంటే ఇంటిమసీ అంటాం, ఇద్దరి మధ్య మానసిక అనుబంధం. స్త్రీ కోరేది మానసిక అనుబంధం, పురుషు కోరేది శారీరక బంధం. అంచేత ఎప్పుడైతే ఈ రకమైన సైకాలజీ స్త్రీలో ఉందో అది అక్కడ పోర్నోగ్రఫీ అమ్మాయిని లైక్ చేయి ఇష్టపడదు. తను ఆ పోర్నోగ్రఫీలో అంతా సెక్సేగా, ఆ సెక్సే ఉంటుంది పోర్నోగ్రఫీలో అంతా. అంగదోషం ఉంటుంది, ఈ ఇంటర్ కోర్సు ఆన్లైన్ కోర్సు, విజయన కోర్సు, ఈ ఇంటర్ కోర్సులు ఎక్కడ లేదు. స్త్రీ అలా కాదు, నా చక్క ముద్దు పెట్టు, చక్క దగ్గర తీసుకోవాలి, చక్క ప్రేమగా మాట్లాడాలి, ఆ భూమి చాలా అందంగా ఉన్నావన్నాలి మగవాడు, అందంగా ఉన్నాడు తన మనసు కలర్లో చూసుకోవాలి, ఆ ముంగులు సిల్లగా చెప్పాలి, ఆడికి ఐబ్రోస్ దిద్దాలి, బుగ్గలకి వెళ్ళాలి, అంత చేయాలి. ఇలా ఆమెంతాను ఒక రకమైనటి ఒక సున్నితమైన శృంగారాన్ని కోరుకుంటుంది. అందుకే పూర్ణగతి ఆడవాళ్ళని ఇష్టపడరు, మగవాడు ఇష్టపడతారు. మగవాడు ఈ సున్నితమైన శృంగార భావాలు ఉండవు, వాడు ఒకేసారి సెక్స్ చేయాలని ఉంటుంది. అడిగి స్త్రీకి సెక్స్ అనేది లాస్ట్, తను ఎప్పుడు కోరేది తన గురించి పట్టించుకోవాలి. ఎవడితే తన గురించి ప్రేమగా మాట్లాడతాడో, ఆప్యాయంగా మాట్లాడతాడో, అనురాగంగా మాట్లాడతాడో, ఆమె అతని వల్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటుంది, మనసు పారేసుకుంటుంది. అది స్త్రీకి పురుషు. అందుకే తను పూర్ణగా ఇష్టపడదు, పూర్ణగా ఇష్టపడేది ఈ రకం దీంట్లో, ఈ రకం సైకాలజీ. డాక్టర్ గారు ఒక ప్రశ్న, స్త్రీకి కామం కలగకపోతే గర్భం రాదా? కామం, స్త్రీకి కామం కలగడానికి గర్భం సంబంధం లేదండి. స్త్రీలో నెల నెల అన్నం విడుదలవుతుంది, నెలల కోరిక ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఆ స్త్రీ చాలామందికి ఆడవాళ్ళకి 20 ఏళ్ళు కానీ 22 ఏళ్ళు కానీ 24 30 ఏళ్ళు కానీ పెళ్లి కాని అంటారు, కానీ వాళ్ళు నెలల అన్నం ఇంటి జరుగుతూనే ఉంటుంది. అక్కడే కామం ఉందా? కామం లేదు. అదేం అసలు కోరిక, అసలు ఆలోచన ఉండదు చాలామందికి, చాలామందికి ఏ రకం ఆలోచన ఉండదు. కానీ అన్నం విడుదల నెలల అన్నం విడుదల జరుగుతుంటుంది. అంటే అన్నం విడుదలకి కామం కలగడానికి సంబంధం లేదు. దట్ ఈజ్ ఫంక్షనల్ బాడీలో ఫిజియాలజీ. రెగ్యులర్గా నెల నెల రజిస్టర్ అయిన దగ్గర నుంచి నెల నెల అన్నం విడుదల అవుతుంది. ఆ నెలల అన్నం విడుదలైనప్పుడు ఒకవేళ సెక్స్ పాల్గొంటే కడుపు వస్తుంది, అంత నెల నెల అన్నం విడుదల గర్భంలో పిండం పెరుగుతూ ఉంటుంది అంతే. అంటే కామం కలగడానికి గర్భం రాని సంబంధం లేదు. కామం కలగకపోయినా ఒక ఫ్రీ లేడీనా ఆమె ఆమెతో అన్నం విడుదల సెక్స్ పాల్గొంటే ఖచ్చితంగా అతని అమ్మాయికి కడుపు వచ్చేస్తుంది, కామం ఉండదు, ఏ లేకుండా వస్తుంది మరి. డాక్టర్ గారు ఒక ప్రశ్న, పుంసత్వాన్ని కాపాడుకోవడం ఎలా? పుంసత్వం అంటే మనిషి యొక్క ఆ మగతనం, పొటెన్సీ, సెక్షువల్ పొటెన్సీ. ఆ సెక్షువల్ పొటెన్సీ కాపాడుకోవడం అంటే ఎలా అంటే మంచి ఆరోగ్యం ఉండాలి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. మంచి ఆరోగ్యం దేని మీద ఆధారపడింది? మనం తీసుకున్న మంచి ఆహారం మీద ఉంది. ఆహారం మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఒకటి మంచి అలవాట్లు, మోకింగ్ ఉండకూడదు, డ్రింకింగ్ ఉండకూడదు, పాన్ పరగ జాదా కొట్టుకోవాలంటే ఉండకూడదు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే రక్తనాళాలు దెబ్బతింటాయి, అలాగే నాడీ మండలం దెబ్బతింటుంది, దానివల్ల సెక్స్ దెబ్బతింటుంది. అంచేత గుడ్ హ్యాబిట్స్ ఉండాలి.
గుడ్ హ్యాబిట్స్ ఏంటి? రోజు ఉదయం లాగానే వాకింగ్ చేయడం, ఆహ్లాదకరమైన ఆతరణలో ఉండడం, అలా ఉంటే గుడ్ హ్యాబిట్స్ అన్నమాట. వ్యాయామం తప్పకుండా చేయాలి. అలాగే రోజు కనీసం 8 గంటలు నిద్రపోవడం. నిద్ర అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే మన గ్లాండ్స్ అన్నీ కూడా నిద్రలోనే ఎక్సలెంట్గా పనిచేస్తాయి, నిద్రపోయినప్పుడు పనిచేస్తాయి. ముఖ్యంగా సెక్స్ సంబంధించినవి కూడా నిద్రలోనే రుచి తగ్గేది అవుతుంది. మన గ్లాండ్ మన బాడీ హెల్తీగా ఉన్న కారణం, నిద్రపోయేవాళ్ళు ఆరోగ్యం చక్కగా ఉన్న కారణం ఏంటంటే వాళ్ళ గ్లాండ్స్ చాలా బాగుంటాయి, బాగా ఫంక్షన్ చేస్తుంటాయి. అంచేత వాకింగ్, తర్వాత స్లీపింగ్, స్లీప్ నిద్ర, ఈ రెండు మాత్రం ఉండాలి. అంచేత పుంసత్తును కాపాడుకోవాలి, మంచి ఆహారం కావాలి, నిద్ర కావాలి, వ్యాయామం కావాలి, మానసిక ప్రశాంతత. మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి. మనసు దిగు దిగులు, కంగారు, ఆదుర, ఈ యాంగ్జైటీలు ఏమి ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఆరోగ్యం చక్కగా ఉంటుంది, మన గ్లాండ్స్ అని కూడా చక్కగా పనిచేస్తాయి. మన శరీరంలో మన శరీరం మన సెక్స్ అనేది కానివ్వండి, ఏదనండి, మన శరీరంలో జరిగే ప్రతి ఒక్కటి ఒక రసాయనిక చర్య. మీరు చక్కగా సెక్స్లో మంచి చక్కగా ఉందనుకోండి, మంచి హ్యాండ్సమ్గా ఉండి మంచి సెక్స్ తలుగా అనుకోండి, అంటే ఎక్కడి నుంచి వచ్చినంత మీ శరీరంలో రసాయనిక చర్యలు. అంటే శరీరంలో రసాయనిక చర్య సరిగ్గా జరగాలంటే మంచి ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం ఉంటే మంచి ఆహారం కావాలి, అలవాటు మంచి అలవాటు ఉండాలి, వ్యాయామం కావాలి, నిద్ర కావాలి, మానసిక ప్రశాంతత కావాలి. మానసిక స్ట్రెస్ ఉందనుకోండి మరి సెక్స్ దూరం అయిపోతుంది, స్ట్రెస్ ఉండకూడదు. అలా ఉంటే పుంసత్వం ఎప్పటికీ బంద్ నిలకడిగానే నిలిచి ఉంటుంది. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ CVR Health. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.